రియల్ లైఫ్ లో కూడా చాలా లవ్ స్టోరీలు ఉన్నాయంటారు. అవి ఉన్నాయి అంటే అందరికి ఉంటాయి కదా. సో క్రేజియస్ లవ్ స్టోరీ ఏంటి రియల్ లైఫ్ లో? రియల్ లైఫ్ రియల్ లైఫ్ లో మర్చిపోలేంది అయ్యో ఆ ప్రేమ ఎట్లానో అంటే ఈ సమ్మతమే ఆల్మోస్ట్ లవ్ స్టోరీ కాబట్టి అంటే అది మైండ్ లో పెట్టుకొని రియలిస్టిక్ గా చేశాను అంటున్నారు కాబట్టి. అంటే సమ్మతమే వరకు వచ్చేసరికి ఏమైందంటే ఇప్పుడు దీంట్లో సీన్స్ అన్ని చాలా క్యూట్ ఉండే. ఏది నాకు చాలా వరకు నేను మళ్ళీ కాలేజ్ డేస్కి వెళ్ళిపోవడం, ఇనిషియల్గా నేను సాఫ్ట్వేర్ జాబ్ చేశాను, ఆ సాఫ్ట్వేర్ లైఫ్ ఎలా ఉంటుందో తెలుసు కదా, అక్కడికి తీసుకెళ్ళిపోయింది నన్ను ఎవ్రీడే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఇప్పుడు కాలేజ్లో చిన్న చిన్న ఎలిమెంట్స్ అన్ని ఎంజాయ్ చేస్తాం కదా, మన గర్ల్ ఫ్రెండ్ ఫస్ట్ టైం బైక్ ఎక్కడం, తెలియకున్న భుజం మీద చేయడం, ఆ ఇంటి వరకు తీసుకెళ్ళడం, ఫస్ట్ టైం మనం అడగగానే నెంబర్ ఇవ్వడం, అవన్నీ మూమెంట్స్ అవన్నీ ఉంటాయి కదా. ఈ ప్రాసెస్లో పడి ఈ సినిమాలు ఈ గోల ఇవన్నీ అవన్నీ మర్చిపోతాం కదా. ఇప్పుడు ఆ ఎలిమెంట్స్ అన్నీ మర్చిపోతాం కదా. మళ్ళీ సమ్మతమే సినిమా తీసేటప్పుడు మళ్ళీ నాకు అవన్నీ గుర్తొచ్చాయి. ఓకే, ఇంటర్మీడియట్లో మనకు ఒక అమ్మాయి మాట్లాడడం అంటే చాలా పెద్ద విషయం. నాకు బేసిక్గా కో ఎడ్యుకేషన్ లేకుండా ఉండే ఎంత వెయిటింగ్ అంటే మేము అరే ఎవరైనా అమ్మాయి కనిపిస్తే చాలు అంటే అది ఒకటి ఉంటుంది కదా, కరువు బ్యాచ్ అని ఒకటి ఉంటుంది కదా. లిటరల్లీ మేము కరువు బ్యాచ్లో ఉండేవాళ్ళం. ఎప్పుడెప్పుడు అమ్మాయి కనిపిస్తుందో చూద్దాం, అట్లీస్ట్ అలా పాస్ అయ్యేటప్పుడు అమ్మాయి చున్నీ అన్న తగులుతుందా అని అనేంత అలా ఉండే. ఇప్పుడు ఈ లైఫ్లోకి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవన్నీ వెళ్ళిపోతూ ఉంటాం కదా. సో మళ్ళీ తిరిగి చూస్తే సమ్మతమే చేసేటప్పుడు నా క్యారెక్టర్ అదే, కృష్ణ ఈజ్ కంప్లీట్లీ గాయ్ లైక్ అమ్మాయిని ఎలా ట్రీట్ చేయాలి, అమ్మాయితో ఎలా మాట్లాడాలి, వాళ్ళు చేసిన అమ్మాయి ఎలా ఉండాలి, ఇవన్నీ ఎలిమెంట్స్ అవన్నీ ఉంటాయి. మొత్తం మళ్ళీ నేను కాలేజ్ డేస్కి నా సాఫ్ట్వేర్ డేస్కి వెళ్ళిపోయాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇన్ఫ్యాక్ట్ డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా ఇవన్నీ ఏంటంటే చాలా అంటే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాం. ఇవి థియేటర్లో ప్రతి ఒక్కరు ఓన్ చేసుకుండే ఎలిమెంట్స్, చాలామంది రిలేట్ అయిపోతారు చాలా డైలాగ్స్కి. వెయిట్ చేస్తున్నాం.